దునియాలో ఎవ్వల కడ లేనన్ని ఆస్తులు నా కన్నే ఉన్నాయి. నా ఆస్తులమ్మైనా నేను తెలంగాణను బాగు చేస్తానంటాడు ఎప్పుడు చూసినా. మరి ఇప్పుడు సూపర్ మ్యాక్స్ బ్లేడ్ల కంపెనీని మూసేసిర్రు. ఆయన ఇంతవరకు రాకుండా పోయిండు, ఇంకా పాల సరుకు తెలవలేదా ఎట్లా? అగ్గో అంటనే ఉన్న రానే వచ్చిండు కదా. పాండ్రి ఏమంటుండో ఇందామో సారి. కంపెనీ ఓపెన్ కొరిబాక తుమ్మె భుజిబారు వచ్చి భుజిలాలో ఒక కామ్ కొరిబారు వచ్చి ఆమె సమస్త మిసికిరి ప్రజాశాంతి పార్టీకి జితేలే తెలంగాణ ఆంధ్ర ఇండియా బొల్లేజ్ చెప్పే ముచ్చట ఏదో చక్కగా చెప్పొస్తా. అర్థం కాని భాషలో గట్లా మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది? అమ్మగారు వెళ్ళి మీ అమ్మాయిని ఇస్తే మా పిచ్చోడికి పిచ్చి నయం అవుతుందని అమ్మా నిప్పు ఎమ్మెల్యే కొండుతాయి. భలే మునగాని సామెత చెప్పినావు గాని నువ్వు ఎమ్మెల్యేని చేస్తానని ముచ్చట్లు చెప్పగానే గల్ల కడుపు నిండుదా ఎట్టా? అనగల్లా ముచ్చట ఏందో చెప్పు. ఇన్నవా ఏమన్నదో? ఏందయ్యా నీ కలికి రాని గంజికి రాని ముచ్చట్లు, చెప్పేదేందో చక్కగా చెప్పేదానికి అంటుంది. కేసీఆర్ గారు కలిస్తే 1 వీక్ లో కంపెనీ ఓపెనింగ్ మీరు కళ్ళతో చూస్తా. అంటే ఏందన్నట్టు? కలవకుంటే ఏం చేస్తావో మరి? ఆయన అసలే సీఎం, నిన్నెందుకు కలుస్తాడే పాలు కాక? కేసీఆర్ గారు 1 వీక్ లో కలుస్తారు. అరు బాబోయ్, ఈ 1000 మంది ప్రజాశాంతి పార్టీలో చేరిపోయారు, 10 లక్షల మంది చేరిపోతారని భయంతో. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అయితే ఏంది, కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా సారు? చంద్రబాబు నాయుడు గారిని తిడతా ప్రేమతో, నా శిష్యుడు గనుక. కేసీఆర్ గారిని తిడతా ప్రేమతో, నా శిష్యుడు గనుక. మోదీ గారిని ప్రేమతో తిడతా, నా శిష్యుడు గనుక. అంటే జగన్ సార్ మీ శిష్యుడు కాదంటావు అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు పలకరు పాపం. ఆయన మీద నాకు కోపం లేదు, జాలి కనికరం ఉంది. ఎందుకు ఫెయిల్ అయిపోయాడు, అనుభవం లేదు, ఆయన నేను తిట్టను. చిన్నగా లేవు పోని బాత్కానీలు. మరి కేసీఆర్ సార్ ప్రధాని అయితే అంటుండు కదా, నీ శిష్యుడే నాయా, దీవెనార్థులు పెడితే ఏమైతుంది మరి? ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఏమిందని ఈయన కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవ్వాలట వెళ్ళి. అరే బాబు, నువ్వు కంపెనీ ఓపెన్ చేయి 25 కోట్లు ఇచ్చి. సరే సర్కార్ వల్ల కాడ సరిపోని లేనట్టున్నది పైసలు, కానీ నీ తాన బగ్గనే ఉన్నాయి కదా, నువ్వన్నీ రాదు మరి. తిండి లేక మలమల మాడిపోయి బొగ్గులు ఏరుకొని పావలా 1/2 రూపాయి సంపాదించిన టెన్త్ ఫెయిల్ అయ్యి. నీ బాత్కాని ముచ్చట్లన్నీ మాకెందుకు, కానీ చెప్పగల ముచ్చటేందో చెప్పు. ఎల్లటెండల నిలబెట్టి చెప్పిందే చెప్తున్నావు మాడంతా మండం. కానీ మీ కష్టం నాకు అర్థమైంది. నేను వచ్చిన తర్వాత కంపెనీ తెరవకుండా ఉంటుందా? సరే సరేలే, చూద్దాం. వారంలో ఓపెనింగ్ చేస్తానని చెప్తున్నావు కదా, చూస్తాం మరిగా. ఇన్నది కదా పాలు సార్ పరేషాన్ ముచ్చట్లు, పాలు చెప్పిన ముచ్చట్లన్నీ వారంలో పలసపారుతాయో లేకుంటే ఇగురు పెడతాయో చూడాలి ఇక.